हाई फ्रेंड्स, वीडियो स्टार्ट చేసే ముందు మీరు మీ Instagram పేజ్ లో ఐ మీన్ మీ Instagram అకౌంట్ లో ఎన్ని పోస్టులు చేసిండ్లు ఇప్పటి వరకు అనేది కింద కామెంట్ చేయండి. అండ్ అలాగే చాలా రోజుల నుంచి అడుగుతున్నారు ఈ టాపిక్ మీద వీడియో చేయండి బ్రో అని చెప్పేసరికి, అసలు ఎప్పుడో చేయాల్సిన వీడియో, సారీ ఫర్ ది లేట్. సో ఏంటంటే చాలా మందికి ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ పెడతా ఉంటారు, ఐ మీన్ పేజ్ స్టార్ట్ చేసి రీల్స్ అండ్ పోస్టులు పెడతా ఉంటారు, పాపం వాళ్ళకి అసలు తగినట్టు హ్యాష్ ట్యాగ్స్ ఎట్లా యూజ్ చేయాలనేది తెలియదు. అండ్ అలాగే చాలా మంది కొన్ని వీడియోస్ చూసి వెబ్సైట్స్ లో వెతుక్కోవడం, హ్యాష్ ట్యాగ్స్ యాప్స్ ఏదైనా యూజ్ చేయడం ఇట్లా చేస్తూ ఉంటారు. బట్ అది చేసినా కూడా మాక్సిమం వాళ్ళకి రిజల్ట్ ఉండదు. సో కాబట్టి నేను మీకు ఈ వీడియోలో అసలు ఎటువంటి హ్యాష్ ట్యాగ్స్ మీ పేజ్ కి సెట్ అవుతాయి, అసలు మీకు ఆ రిలెవెంట్ ఉండే హ్యాష్ ట్యాగ్స్ ఎక్కడ దొరుకుతాయి, పాపులర్ హ్యాష్ ట్యాగ్స్, వైరల్ అయ్యే హ్యాష్ ట్యాగ్స్ మీకు ఎక్కడ దొరుకుతాయి, ఎక్కడ నుంచి మీరు వాటిని యూజ్ చేసుకోవచ్చు, ఎన్ని హ్యాష్ ట్యాగ్స్ యూజ్ చేయాలి, వైరల్ అవ్వాలంటే ఎట్లాంటి హ్యాష్ ట్యాగ్స్ యూజ్ చేయాలి అనే దానికి సంబంధించి హ్యాష్ ట్యాగ్ స్ట్రాటజీ మొత్తం నేను మీకు ఈ వీడియోలో చెప్తా. అండ్ కొన్ని పాయింట్స్ అసలు ఎవరు చెప్పని పాయింట్స్ కూడా చెప్తా. సో కాబట్టి ఈ పాయింట్స్ ని గనక మీరు ఫాలో చేసినారనుకో, డెఫినెట్ గా మీ ఇన్స్టాగ్రామ్ రీల్స్, ఐ మీన్ మీరు పెట్టిన పోస్టులు చాలా తొందరగా వైరల్ అవుతాయి, ఫుల్ ఫాలోవర్స్ వస్తారు, మీ పేజ్ ఆటోమేటిక్ గా గ్రో అవుతుంది. సో కాబట్టి తప్పకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. అండ్ అలాగే మన ఛానల్ 170,000 సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరగా ఉంది, నాకు తెలిసి ఇంకో 1,000 సబ్స్క్రైబర్స్ మాత్రమే ఉన్నారు ఇన్కంప్లీట్ గా. సో కాబట్టి ప్లీజ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే మన ఛానల్ మీకు చాలా బాగా యూజ్ అవుతుంది, మీరు మన ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు. సో కాబట్టి లేడీస్ అండ్ జెంట్స్ ప్లీజ్ నన్ను కన్సిడర్ చేయండి, కింద బ్లాక్ ఆర్ వైట్ కలర్ లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని కూడా యాక్టివేట్ చేసుకుని ఆల్లో పెట్టుకున్నారనుకో మీకు నోటిఫికేషన్ ప్రాబ్లమ్ ఏది ఉండదు. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీ ఆదర్శ్ కుమార్ అండ్ మీరు చూస్తున్నారు ఆదర్శ్ టెక్ లవర్ యూట్యూబ్ ఛానల్. సో వీడియో స్టార్ట్ చేసేద్దాం. దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి యూజ్ మోస్ట్ రిలెవెంట్ హ్యాష్ ట్యాగ్స్. సో చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళ కంటెంట్కి ఆర్ వాళ్ళ పేజ్కి అసలు సంబంధం లేని హ్యాష్ ట్యాగ్స్ కూడా సమ్టైమ్స్ యూజ్ చేస్తూ ఉంటారు, అట్లా అసలు యూజ్ చేయకండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫిట్నెస్కి సంబంధించి ఏదైనా ఒక పోస్ట్ చేసినారనుకోండి, దాని కింద ఫ్యాషన్కి సంబంధించిన హ్యాష్ ట్యాగ్స్ ఇస్తారు, బికాజ్ ఈ రెండు కొద్దిగా సిమిలర్గానే ఉంటాయి కదా, ఫిట్నెస్ అన్నా కూడా ఫ్యాషన్కి సంబంధించినట్టే ఉంటుంది కదా అని చెప్పేసి అట్లా యూజ్ చేస్తూ ఉంటారు. అట్లా అసలు యూజ్ చేయకండి, ఇన్స్టాగ్రామ్ అల్గోరిథంకి అర్థం కాదు అసలు ఏ కేటగిరీ కింద మిమ్మల్ని ఇట్లా సపరేట్ చేయాలి అనేది దానికి అర్థం కాదు. అండ్ అలాగే ఎక్స్ప్లోరు, ఫర్ యూ అని ఇట్లాంటి హ్యాష్ ట్యాగ్స్ కూడా యూజ్ చేయకండి, బికాజ్ మీరు ఎక్స్ప్లోర్ అనే హ్యాష్ ట్యాగ్ యూజ్ చేసినంత మాత్రాన మీరు ఎక్స్ప్లోర్ పేజ్లోకి ఏమి వెళ్ళదు, అండ్ యూజ్ చేయనంత మాత్రాన ఎక్స్ప్లోర్ పేజ్లోకి వెళ్ళకుండా కూడా ఉండదు. సో మీకు ఎప్పుడైనా ఎక్స్ప్లోర్ పేజ్లోకి రావాలంటే దానికి ఎంగేజ్మెంట్ ఎక్కువ జరగాలి, ఐ మీన్ లైక్స్ ఎక్కువ రావాలి, షేర్స్ ఎక్కువ రావాలి, సేవ్స్ ఎక్కువ చేసుకోవాలి, అండ్ అలాగే కామెంట్స్ ఎక్కువ రావాలి. దీన్ని బేస్ చేసుకుని ఎక్స్ప్లోర్ పేజ్లోకి వెళ్తుందా వెళ్ళదా అని డిసైడ్ చేస్తుంది ఇన్స్టాగ్రామ్. అంతేగాని మీరు ఏదో ఎక్స్ప్లోర్ అని ఒక ట్యాగ్ వేసినంత మాత్రాన అది ఎక్స్ప్లోర్ పేజ్కి వెళ్ళదు. సో కాబట్టి ఇవన్నీ అన్నెసెసరీ, మోస్ట్ మీకు రిలెవెంట్ ఉండే వాటిని మాత్రమే యూజ్ చేయండి. అంటే మీ పేజ్కి రిలెవెంట్ ఉండాలి, అండ్ అలాగే మీరు అప్పుడు యూజ్ చేసిన కంటెంట్కి మాత్రమే రిలెవెంట్గా ఉండాలి. ఇర్రిలెవెంట్ హ్యాష్ ట్యాగ్స్ అస్సలు యూజ్ చేయకండి. సో ఇది మెయిన్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి డోంట్ యూస్ 30 హ్యాష్ ట్యాగ్స్. ఇది నేను చాలా వీడియోస్లో కూడా చెప్పిన, 30కి 30 హ్యాష్ ట్యాగ్స్ అస్సలు యూజ్ చేయకండి, బికాస్ అప్పుడు కూడా ఇర్రిలెవెన్సీ అవుతుంది. అంటే ఇప్పుడు 30 హ్యాష్ ట్యాగ్స్ సేమ్ ఒకటే జానర్ మీద, ఐ మీన్ ఒకటే కంటెంట్ మీద 30 హ్యాష్ ట్యాగ్స్ అసలు ఏమనేస్తారు బ్రో చెప్పండి, ఖచ్చితంగా అది రిలెవెన్సీ పోతుంది, మీరు ఏదో ఒక వేరే హ్యాష్ ట్యాగ్ యూజ్ చేయాల్సి వస్తుంది, అండ్ అలా చేస్తే స్పామ్ కూడా అవుతుంది. అంటే వీడు ప్రతిసారి 30 యూజ్ చేస్తాండి ఏంది అని చెప్పేసి అని ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్ ఆ పోస్ట్ని టేక్ డౌన్ చేసేయడము ఇలాంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి. లేదు మీరు ప్రతిదీ ఇట్లనే చేసిననుకో అది స్పామ్ కిందకి అయిపోయి మీ అకౌంట్ కూడా డిజేబుల్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఎప్పుడైనా 30 హ్యాష్ ట్యాగ్స్ యూజ్ చేయొద్దు, 7 to 8 హ్యాష్ ట్యాగ్స్ మాత్రమే యూజ్ చేయండి. ఇంకా 5 యూజ్ చేసినా 4 యూజ్ చేసినా విచ్ ఈస్ వెరీ గుడ్, అట్లా యూజ్ చేయండి. అది కూడా రిలెవెన్సీ, మీ పేజ్కి సంబంధించింది ఒక హ్యాష్ ట్యాగ్ అంటే మీ ఐడెంటిటీ కోసం, అండ్ అలాగే మీ కంటెంట్ ఏం పెడుతున్నారు కంటెంట్కి మాత్రమే రిలెవెన్సీ ఉండేలాగా మిగతా హ్యాష్ ట్యాగ్స్ వేయండి. అండ్ ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి చాలా మంది చేసే మిస్టేక్ ఇది ఏంటంటే హ్యాష్ ట్యాగ్ ప్లేస్మెంట్ అనేది కరెక్ట్ ఉండదు. సో ఇది కూడా ఇన్స్టాగ్రామ్ ఖచ్చితంగా కన్సిడర్ చేస్తుంది. అంటే చాలా మంది ఏం చేస్తారంటే ఒక పోస్ట్ పెట్టిన వెంటనే అది రీల్ ఆర్ ఏదైనా ఒక ఇమేజ్ పెట్టినప్పుడు కింద వెంటనే హ్యాష్ ట్యాగ్స్ వేసేస్తూ ఉంటారు, అట్లా అసలు వేయొద్దు. మీరు ఫస్ట్ ఒక పోస్ట్ పెట్టిన దాని కింద హుక్ పెట్టాలి. హుక్ మీన్స్ ఫస్ట్ దాన్ని చూడంగానే జనాలు అక్కడ ఆగాలి, అచ్చా వీడు ఏదో అంటే ఒక హెడ్డింగ్ లాగా ఉండాలి అది. అండ్ దాని తర్వాత కింద ఒక 2-3 డాట్స్ పెట్టుకొని అప్పుడు దానికి సంబంధించి మ్యాటర్ రాయాలి. మీరు ఇక్కడ నా రీల్ చూసుకోవచ్చు, ఈ విధంగా ఉంటుంది, మీరు ఒక లైన్ రెండు లైన్లో దానికి ఒక సమరీ లాంటిది మీరు ఒకటి రాయాలి. లాస్ట్ కాల్ టు యాక్షన్ ఉంటుంది, అంటే నన్ను ఫాలో చేయండిను, సబ్స్క్రైబ్ చేసుకోండిను, ఇలా ఏదో ఒకటి కాల్ టు యాక్షన్ మెన్షన్ చేసి లాస్ట్ దాని కింద హ్యాష్ ట్యాగ్స్ అప్పుడు యూజ్ చేయాలి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి, చాలా మంది టాప్లో వేసేస్తారు. ఫస్ట్ మీరు ట్యాగ్స్ చేయడం వల్ల ఇన్స్టాగ్రామ్ స్పామ్ కింద కన్సిడర్ చేస్తుంది. అంటే వీడు హ్యాష్ ట్యాగ్స్ ఇన్ని యూజ్ చేసిండు అంటే టాప్లోనే యూజ్ చేసిండు అంటే వీడు ఏదో స్పామ్ చేయాలి, వీడు వెంటనే వైరల్ అవ్వడానికి ఇట్లాంటి ట్రిక్స్ ప్లే చేస్తున్నాడు అని ఇన్స్టాగ్రామ్ అల్గోరిథంకి తెలుస్తుంది. అండ్ అలాగే కామెంట్ బాక్స్లలో కూడా ట్యాగ్లు వేయొద్దు, బికాస్ కామెంట్ బాక్స్లో ట్యాగ్లు వేస్తే అది యూజ్లెస్, అట్లా వేసిందంటే అనవసరంగా అది కూడా స్పామ్ కింద పడుతుంది. సో కాబట్టి కామెంట్ బాక్స్లో ట్యాగ్స్ యూజ్ చేయకండి. అండ్ అలాగే నెక్స్ట్ థింగ్, డోంట్ యూస్ ఫ్లాగ్డ్ ఆర్ బ్యాండ్ హ్యాష్ ట్యాగ్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ టు లైక్ అని,
ఫాలో టు ఫాలో అని, లేదంటే సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ అని. సో ఇట్లాంటివన్నీ బ్యాన్ కింద ఉంటాయి. ఐ మీన్ వీటన్నిటిని బ్యాన్ చేసి ఉంటుంది. నాట్ ఓన్లీ ఈ మూడు, నేను ఈ మూడు గురించే చెప్పట్లే, ఇంకా కొన్ని బ్యాన్ అయిన కొన్ని హ్యాష్ ట్యాగ్స్ కూడా ఉంటాయి. సో అట్లాంటివి మీరు ఎప్పుడు యూజ్ చేయకండి. అట్లా చేసినా కూడా మీది స్పామ్ కింద పడుతుంది. మరి మీకు ఎట్లా తెలుసుకోవాలంటే ఒకసారి ఇంటర్నెట్లో సెర్చ్ చేయండి, ఏవేవి బ్యాన్ అయినాయో హ్యాష్ ట్యాగ్స్, వాటికి సంబంధించి చూసుకోండి. అండ్ ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి చాలా మంది వెయిట్ చేసే పాయింట్ ఇదే, ఏంటంటే అసలు మరి మాకు ఈ హ్యాష్ ట్యాగ్స్ ఎక్కడ దొరుకుతాయి బ్రో. అంటే ఇప్పుడు నాది ఒక కేటగిరీకి సంబంధించిన పేజ్, అసలు సేమ్ దానికి సంబంధించిన హ్యాష్ ట్యాగ్స్ నాకు ఎక్కడ దొరుకుతాయి, దానికి ఏదైనా వెబ్సైట్ యూజ్ చేయాలా లేదంటే ఏదైనా యాప్ యూజ్ చేయాలా అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇన్స్టాగ్రామ్లోనే ఉంటుంది మీకు, వేరే హ్యాష్ ట్యాగ్ ఫైండర్ వెబ్సైట్లు ఇట్లాంటివి అవసరమే లేదు మనకి. యూనో ఇన్స్టాగ్రామ్లోనే నేను మీకు ఇప్పుడు చెప్తా చూడండి అవసరమైతే. సో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన కదా, ఇక్కడ ఎక్స్ప్లోర్ పేజ్లోకి వెళ్ళండి. మీ సర్చ్ బార్లో మీరు సెర్చ్ చేయండి ఏంటంటే, ఇప్పుడు నేను ఫస్ట్ టెక్ అని సెర్చ్ చేశాను బికాజ్ నా టెక్ జాన్ రావు కాబట్టి టెక్ అని సెర్చ్ చేస్తే, సో చూడండి ఈ ఎక్స్ప్లోర్ పేజ్లో నాకు ఇన్ని ఇన్ని చూపిస్తుంది. సో దీంట్లో ఏదో ఒక రీల్ మీరు ఓపెన్ చేయండి. ఇప్పుడు నేను ఈ రీల్ ఓపెన్ చేసిన, సో ఇక్కడ చూడండి రీచ్ కూడా మంచిగా ఉంది, అంటే లైక్స్ కూడా వేలల్లో ఉన్నాయి. అండ్ ఇక్కడ మీరు క్యాప్షన్ మీద ఇట్లా ట్యాప్ చేసిన వెంటనే కింద వీళ్ళు ఏం హ్యాష్ ట్యాగ్స్ యూజ్ చేసిండ్రు అనేది ఇక్కడ మీరు చూడండి. WWDC అని, యాపిల్ అని, ఇక్కడ టెక్ అని యూజ్ చేసిండు, పక్కన టెక్ న్యూస్ అని కూడా యూజ్ చేసిండు. అంటే ఇప్పుడు నాకు టెక్ అనేది తెలుసు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇక్కడ టెక్ న్యూస్ అని కూడా ఉంది, దట్టు ఈ రీల్ కొంచెం పాపులర్ అయింది. సో కాబట్టి ఈ విధంగా మీ జాన్రాకి సంబంధించి మీరు మీ మైండ్లో ఉన్న ఒకటే ట్యాగ్ కాకుండా వాళ్ళు ఏం ట్యాగ్ యూజ్ చేస్తున్నారు పాపులర్ అయిన వాళ్ళు అనేది కూడా చూసుకోండి. అక్కడ నుంచి మీరు యూజ్ చేసుకోండి మీ జాన్రాకి సంబంధించిన, వేరే వేరే ఇదేం వేయకూడదు. అండ్ అలాగే ఇప్పుడు ఇట్లా అందరు పెడుతున్నారు కదా అని చెప్పేసి డోంట్ యూస్ కాంపిటేటివ్ హ్యాష్ ట్యాగ్స్. అంటే ప్రతి ఒక్కరు యూజ్ చేసే హ్యాష్ ట్యాగ్స్ కొన్ని ఉంటాయి, అంటే ఎక్స్ప్లోర్ పేజ్ కానీ, ఇందాక నేను చెప్పినట్టు ఫర్ యూ కానీ, సో లేదంటే రీల్ కరో ఫీల్ కరో, రీల్ ఇట్ ఫీల్ ఇటు, ఇవన్నీ చాలా మంది యూజ్ చేసేటివే. వీటిని మీరు యూజ్ చేయడం వల్ల పెద్ద యూజ్ ఏమి ఉండదు బికాజ్ ఇది అందరూ యూజ్ చేస్తారు. ఆ కాంపిటీషన్లో మీరు కొత్తగా పెట్టిన రీల్ ఎట్లా వైరల్ అవుతుంది అనుకుంటారు అంతమంది యూజ్ చేసేది. సో కాబట్టి అట్లాంటి తప్పు ఎప్పుడు చేయకండి. మీరు ఎవరు యూజ్ చేయని మ్యాక్సిమం, అంటే తక్కువ మంది యూజ్ చేసే హ్యాష్ ట్యాగ్స్ మీరు వేయండి. సో దానికి కూడా మనం ఏం చేయాలి, ఇదే ఇన్స్టాగ్రామ్లో ఇదే సెర్చ్ బార్లో టెక్ కాకుండా ఇప్పుడు కుకింగ్ అని సెర్చ్ చేసిన, ఇక్కడ నాకు కొన్ని ఆప్షన్స్ వచ్చినాయి, ఫర్ యూ అని, అకౌంట్స్ అని, ఆడియో అని, ఇక్కడ ట్యాగ్స్ అని ఉంది కదా, ఇదే మనకు కావాల్సింది. సో ఈ ట్యాగ్స్ సెక్షన్లోకి వెళ్ళండి, ఇక్కడ చూడండి ఇగో ఇవన్నీ పాపులర్ హ్యాష్ ట్యాగ్స్, దీంట్లో నుంచి మనం యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఎక్కువ యూజ్ చేసిన చేయకండి. ఇక్కడ చూడండి కుకింగ్ అని 60 మిలియన్ పీపుల్ యూజ్ చేసింది దీన్ని, అంటే చాలా ఎక్కువ మంది వాడుతున్నారు. సో ఇట్లాంటివి కాకుండా తక్కువ మంది వాడిని చూస్ చేసుకోండి. కుకింగ్ క్లాస్ అనేది 1.9 మిలియన్ పోస్ట్స్ ఉన్నాయి. అండ్ అలాగే కుకింగ్ వీడియో అనేది తక్కువ ఉంది, కుకింగ్ టిప్స్ అనేది కూడా తక్కువ మంది పోస్ట్ చేశారు. ఇవేంటంటే లేటెస్ట్ హ్యాష్ ట్యాగ్స్ అన్నట్టు ఇవన్నీ. కుకింగ్ అనేది కూడా స్టార్టింగ్లో ఇలా తక్కువ మంది యూజ్ చేసిన తర్వాతనే అది పాపులర్ అయింది. సో కాబట్టి మీరు ఇప్పుడిప్పుడు లేటెస్ట్గా ఏమేమి ఉన్నాయి కొత్త కొత్త హ్యాష్ ట్యాగ్స్ అనేది చూస్ చేసుకోండి దీంట్లో నుంచి, ఇట్లాంటివి మాత్రం యూజ్ చేయండి. అప్పుడు మీరు ఆ కాంపిటీషన్లో నుంచి అట్లీస్ట్ తప్పించుకొని పక్కకు వస్తారు, మీరు ఫ్రెష్గా వైరల్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఎక్కువ మంది యూజ్ చేస్తాను కదా అని యూజ్ చేయకండి, దానివల్ల మీకు అసలు యూజే ఉంటుంది. అండ్ ఇంకా నెక్స్ట్ 7th వచ్చేసి డోంట్ యూస్ రిపిటేటివ్ హ్యాష్ ట్యాగ్స్. అంటే మీరు రీయూజ్డ్ హ్యాష్ ట్యాగ్స్ ఎక్కువ యూజ్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాది టెక్నాలజీకి సంబంధించిన జానర్, ఇప్పుడు నేను దీంట్లో ఏ రీల్ పెట్టినా ఏ టెక్నాలజీకి సంబంధించిన పోస్ట్ పెట్టినా కింద టెక్ కానీ టెక్నాలజీ కానీ హ్యాష్ ట్యాగ్స్ నేను యూజ్ చేసుకోవచ్చు. బట్ నేను ఒకవేళ నా పర్సనల్ ఫోటోస్ ఏదైనా పెట్టిన అనుకో, ఏదైనా ఒక సెల్ఫీనో లేదంటే ఏదో ఒకటి మామూలు ఫోటో పెట్టిన అనుకో, దానికి కూడా కింద టెక్నాలజీ అనే హ్యాష్ ట్యాగ్ యూజ్ చేయకూడదు. అప్పుడు ఇన్స్టాగ్రామ్ అల్గోరిథంకి అర్థం కాదు ఎవరికి చూపించాలి అని. మీరు ఒక చినిగిపోయిన టాన్ జీన్స్ ప్యాంట్ వేసుకొని నిలబడ్డారు అనుకో ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఫోటోలో, అప్పుడు టాన్ జీన్స్ అని వేసుకోండి, జీన్స్ అని వేసుకోండి, ఇట్లా యూజ్ చేయండి. అంటే ఇప్పుడు మీది కుకింగ్ పేజ్ కదా అని చెప్పేసి కింద కుకింగ్ హ్యాష్ ట్యాగ్ ఇచ్చింది అనుకో, అల్గోరిథం కూడా నవ్వుకుంటుంది. అండ్ ఇంకా ఫైనల్ అండ్ 8th వచ్చేసి డోంట్ యూస్ ఎనీ హ్యాష్ ట్యాగ్. అంటే ఇంతవరకు సేపు హ్యాష్ ట్యాగ్స్ యూజ్ చేయమని ఇప్పుడు సడన్గా ఏ హ్యాష్ ట్యాగ్ వేయొద్దు అనుకుంటున్నారా? అండ్ నాకు తెలిసి అసలు ఎవరు ఈ పాయింటే చెప్పు ఉండరు హ్యాష్ ట్యాగ్ అసలు యూజ్ చేయకండి అని. బికాజ్ దీంట్లో కూడా లాజిక్ ఉంది. ఏంటంటే కొంతమంది మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసినో లేదో ఎక్స్ప్లోర్ పేజ్లో కానీ, లేదంటే మనకు ఫర్ యూ పేజ్లో రీల్స్ వచ్చే పేజ్లో కానీ, కొంతమంది అసలు ఏ హ్యాష్ ట్యాగ్ యూజ్ చేయకుండా కూడా వాళ్ళకి ఎక్కువ లైక్స్ ఉంటాయి, ఐ మీన్ ఎక్కువ వైరల్ అయిపోయి ఉంటుంది యూస్ బాగా వచ్చేసి. మీరు క్యాప్షన్ కింద ఇట్లా ట్యాప్ చేస్తే అసలు కింద హ్యాష్ ట్యాగ్స్ ఏమి ఉండవు వాళ్ళకి, అట్లనే వాళ్ళకి ఎక్కువ ఫాలోవర్స్ కూడా ఉండరు, అది జస్ట్ అట్లా వైరల్ అయిపోతుంది అంతే. చాలామంది హ్యాష్ ట్యాగ్స్ వేసి దాన్ని కేటగరైజ్డ్ వాళ్ళే చేస్తున్నారు, అంటే మనమే చేస్తున్నాం. అంటే కొన్ని కొన్ని హ్యాష్ ట్యాగ్స్ వేసి అచ్చా నా దీనికి సంబంధించిన హ్యాష్ ట్యాగ్ అని చెప్పేసరికి ఈ ఇన్స్టాగ్రామ్ ఏం చేస్తుంది, ఈ హ్యాష్ ట్యాగ్స్ వేసిండ్రు కాబట్టి ఓన్లీ వాళ్ళకు మాత్రమే చూపిస్తుంది మన కంటెంట్ కదా. అదే మీరు ఏ హ్యాష్ ట్యాగ్ వేయలేదనుకో దానికి కూడా అర్థం కాదు ఎవరికి చూపించాలని. సో అప్పుడు అందరికి చూపించే ఛాన్స్ కూడా ఉంది కదా, ఎవరికి చూపించకపోవడానికి ఛాన్స్ కూడా ఉంది. బట్ సమ్టైమ్స్ రీల్కి కనుక కనెక్ట్ అయిందనుకో చాలామందికి చూపిస్తుంది ఆటోమేటిక్గా. సో కాబట్టి దీన్ని కూడా అప్పుడప్పుడు ట్రై చేయండి, దీనివల్ల వైరల్ అయిందనుకో
వెరీ హ్యాపీ కదా. సో కాబట్టి చూసారు కదా, ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్నిటి ద్వారా మీకు హ్యాష్ ట్యాగ్స్ కి సంబంధించి పూర్తి క్లారిటీ వచ్చింది అని నేను అనుకుంటున్నా. సో కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ పాయింట్స్ అన్నింటినీ ఫాలో చేయండి, డెఫినెట్ గా మీ ఇన్స్టాగ్రామ్ పేజ్ కి మంచి గ్రోత్ వస్తుంది, వీడియోస్ తొందరగా వైరల్ అవుతాయి. యా, సో దిస్ ఈస్ వీడియో అండి. సో వీడియోలో ఫస్ట్లీ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ప్లీజ్ బ్రో లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. అండ్ అలాగే మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ ఇది నా ఇన్స్టాగ్రామ్ ఐడి, ప్లీజ్ బ్రో మెసేజ్ మాత్రం చేయకండి, నేను రిప్లై ఇవ్వలేకపోతున్నా. నేను ఇన్స్టాగ్రామ్ లో కూడా టెక్నాలజీకి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ వీడియోస్ పెడతా ఉంటా. సో కాబట్టి మీరు నా ఇన్స్టాని ఫాలో చేయండి, మీకు యూజ్ అవుతుంది. అండ్ అలాగే మన ఛానల్ 170,000 సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గర ఉంది. సో కాబట్టి ప్లీజ్ బ్రో ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే లేడీస్ అండ్ జెంట్స్ ప్లీజ్ నన్ను కన్సిడర్ చేయండి, మన ఛానల్ మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. సో కాబట్టి కింద బ్లాక్ ఆర్ వైట్ కలర్ లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బిల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను ఏ వీడియో పెట్టినా జూమ్ అని మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది, అక్కడ నుంచి మీరు ఫటాఫట మన వీడియోలు అయితే చూసేయచ్చు. యా, సో దిస్ ఇస్ ఆదర్శ్ కుమార్, లవ్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్, బాయ్.